పేదరికాన్ని రూపుమాపే ఆయుధం చదువు ఒక్కటే. ఆ స్ఫూర్తితోనే వైఎస్ జగన్ ప్రభుత్వం పనిచేస్తోంది అంటున్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. లైవ్ లో చూసాం, మిగతా వివరాల్లోకి వెళ్దాం. విశాఖలో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా మధ్య భారీ స్థాయి పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పటికే సీ డెక్, ఓషన్ రెస్టారెంట్, స్కై టవర్ లాంటి నిర్మాణాలు ప్రైవేట్ రంగంలో వస్తుంటే మధ్య తరగతి పెట్టుబడులు కూడా పెరిగాయి. ఆ క్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో మినీ మెరైన్ పార్క్ ఏర్పాటు, ప్రత్యేక ఎగ్జిబిషన్ కొనసాగుతోంది. అందమైన ఫిషెస్, బర్డ్స్ చూశాను. నాకు స్కూబా డైవింగ్ లాంటివి చేయడం అంటే భయం, నాలా స్విమ్మింగ్ అంటే భయం ఉన్న వాళ్ళు రకరకాల ఫిష్లు చాలా లోతు నుంచి పట్టుకొచ్చి చాలా దూరం నుంచి పట్టుకొచ్చారంట. సో ఇలాంటివి అందరూ చూడాలని కోరుకుంటున్నాను. మార్గానికి అటూ ఇటూ కదులుతూ ఆడే చేపలు, మాట్లాడే పక్షులు, ప్రశాంత వాతావరణం కల్పించే భిన్న రకాల ప్రాణులు ఇక్కడ కొలువుదీరాయి. వీటన్నింటి మధ్య గడపడం అంటే మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి వాతావరణం కల్పిస్తూ విశాఖలో ప్రస్తుతం ఎగ్జిబిషన్ ఏర్పాటైంది. ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్లో దాదాపు 1000 రకాల చేపలతో ట్యూబ్ ఏర్పాటు చేశారు. ఇక్కడికి నేను వచ్చినప్పుడు చాలా బాగున్నాయి. రకరకాల చేపలు, రకరకాల బర్డ్స్ అన్నీ నాకు చాలా నచ్చాయి. నాకు చాలా హ్యాపీగా ఉన్నది. సముద్రంలో చేపలు అన్నీగా నాకు చాలా నచ్చాయి. ఈరోజు నేను ఇక్కడ ఎక్వేరియం దానికి వచ్చాను. చాలా అంటే చాలా బాగున్నాయి. ఐ థింక్ లాస్ట్ టైం దానికన్నా ఈసారి ఇంకా బెటర్గా ఉన్నాయి. ఫిషెసే కాదు, యానిమల్స్ కూడా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం ఆస్ట్రిచ్ని చూశాను అండ్ చాలా చాలా బాగుంది. ఐ థింక్ మీ అందరూ వచ్చి విజిట్ చేయాలి. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ప్లేస్. మీ ఫ్యామిలీ అందరితో వచ్చి చూడడానికి ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్, అది ఈ వెకేషన్ టైంలో. సో నేను బర్డ్స్ చూశాను. నేను స్నేక్ని పట్టుకున్నానండి. దెర్ ఇస్ అ వైట్ స్నేక్ ఉంది ఒకటి, అండ్ తర్వాత ఆస్ట్రిచ్ ఉంది, అండ్ దెర్ ఇస్ అ బిగ్ ర్యాబిట్స్ అండ్ బర్డ్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ మన జూలో కూడా నాకు తెలిసి అన్ని కనిపించిండో. దెర్ ఇస్ అ పండక్కి మా అమ్మాయి వాళ్ళ పండక్కి వచ్చారు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి. ఇంట్లో బోర్ అనిపిస్తుంది అంటే ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చాం మేము ఈరోజు. చాలా వండర్గా ఉంది చూడడానికి, అది చాలా చాలా బాగుంది. సో ఈ 3 రోజులు చాలా బోర్ అయిపోయాం, కానీ ఈరోజు వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ట్యూబ్లో మన దేశ పరిసరాల్లో లభించే చేపలు కొన్నైతే కొన్ని అరుదైన జాతులు కూడా ఉన్నాయి. ఇకపోతే మినీ జూ పేరిట దాదాపు 300 రకాల పక్షులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇందులో మాట్లాడే పక్షులు కూడా ఉన్నాయి. దీంతో సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇక్కడ ఈ మేము ఈ ఎగ్జిబిషన్కి వచ్చాం. ఇక్కడ రకరకాల ఫిషెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. క్యాట్ ఫిష్ అని, టోటాయిస్ అని, చాలా రకరకాల ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి కొన్ని రోజుల తర్వాత వచ్చి చూస్తే చాలా మంచిగా బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. ఇది నిజంగా చెప్పాలంటే విశాఖ నగర ప్రజలకి ఒక శుభవార్త. ఎందుకంటే వారెవరు కూడా సింగపూర్కో, మలేషియాకో, లేకపోతే వేరే కంట్రీస్ పోవాల్సిన అవసరం లేదు. అక్కడ చూసేటి ఏదైతే క్యూబ్ ఉంటుందో ఈ క్యూబ్నంతా కూడా ఇక్కడే చూడొచ్చు. క్యూబ్ అంటే ఇది అండర్ వాటర్ క్యూబ్. అంటే లాస్ట్ టైం ఒక అండర్ వాటర్ ఎగ్జిబిషన్ చూశారు అందరూ, అది కాదు. ఇది డిఫరెంట్ ఎగ్జిబిషన్. దీంట్లో ఏదైతే ఈ లోపల ఉండేటటువంటి మన ఫిషెస్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మెరీన్ ఫిషెస్, అంటే చాలా ఎక్స్పెన్సివ్. దగ్గర దగ్గర 6.5 కోట్లతోటి ఈ ప్రాజెక్ట్ ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. అవి లేకుండా మన పిల్లలకి ఈ విధంగా పక్షి సంపద ఉంటుంది, ఈ ప్రాంతంలో ఈ పక్షి దొరుకుతుంది అనే ఒక వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించే విధంగా ఈ ప్రదర్శన ఉండబోతుంది. సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన దాదాపు 3 నెలలు కొనసాగనుంది. ఇలాంటి ప్రదర్శన ద్వారా విశాఖకు మరింత ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే విశాఖలో ప్రైవేట్ ప్రభుత్వ విధానంలో చాలా వరకు పెట్టుబడులు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మధ్యతరగతి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం ద్వారా తాత్కాలికంగా కూడా కొందరికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. పర్యాటకంగా విశాఖ అభివృద్ధి చెందడంతో పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి.